నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నాగేష్. కార్పొరేట్ విద్యా సంస్థ అయినటువంటి శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ బైపీసీ ఫస్ట్ ఇయర్ చదువుకున్నటువంటి యశ్వంత్ గౌడ్ అనే 18 సంవత్సరాల కుర్రాడు ఈరోజు మార్నింగ్ సూసైడ్ చేసుకుని చనిపోయారు. దీనికి సంబంధించిన నిజాంపేట హాస్పిటల్కి అయితే తరలించే ప్రయత్నం చేయగా అక్కడ ఆల్రెడీ చనిపోయినట్లయితే చెప్పారు. ఇక్కడ లొకేషన్ వచ్చేసి జర్నలిస్ట్ కాలనీకి సంబంధించిన శ్రీ చైతన్య బ్రాంచ్ అండ్ నిజాంపేటలో జరిగింది. ఈ విషయాలపై కాలేజీ యాజమాన్యంతో మాట్లాడటానికి ప్రయత్నం చేస్తే కాలేజీ యాజమాన్యం మాకేం తెలియదు, మాకేం సంబంధం లేదు, ఇట్లా లెటర్ రాసి మరీ సూసైడ్ చేసుకున్నాడు, ఆల్రెడీ తీసుకెళ్లాము, 6 మంది ఒకటే రూమ్లో ఉన్న పర్సన్ అసలు సూసైడ్ యత్నం చేసినప్పుడు కనీసం ఎవరు కూడా మేలుకు రాదా అనే మాటలైతే ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. కానీ కాలేజ్ యాజమాన్యం నుంచి అయితే ఎటువంటి స్పందన వచ్చే పరిస్థితి అయితే లేదు. వాళ్ళు బయటకు వచ్చి అయితే మాట్లాడతలేరు. అండ్ ఇక్కడ విషయం ఏంటంటే మెయిన్గా ఆ యశ్వంత్ గౌడ్ అనే విద్యార్థి సూసైడ్ చేసుకోక ముందు ఒక లెటర్ రాయటం అయితే జరిగింది. ఆ లెటర్లో అయితే అమ్మ నాన్న నా వల్ల మీకు ఈ కష్టాలు, ఈ కష్టాలన్నీ తొలగిపోవాలంటే నేను ఒక ఏదో ఒకటి చేయాలి కదా, దాని గురించి నిర్ణయం తీసుకుంటున్నా, నా సావు కారణం కొంతమంది అని చెప్పేసి వాళ్ళ పేర్లు కూడా మెన్షన్ చేయడం జరిగింది. అమ్మని చెల్లిని మంచిగా చూసుకో నాన్న అని చెప్పేసి నాన్నకి చివరిగా మాటలు చెప్పి లెటర్ రూపంలో రాసి అయితే సూసైడ్ చేసుకోవడం అయితే జరిగింది. ఈ విషయంపై ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అన్నా ఇప్పుడు కాలేజీ యాజమాన్యంతో మాట్లాడారు కదా, ఏం చెప్తున్నారన్నా? కాలేజీ యాజమాన్యం ఏదో నిజాన్ని దాచిపెడుతుందని క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఒకటే రూమ్లో 6 విద్యార్థులు ఉన్నారు. ఆ 6 విద్యార్థులు కూడా ఎవరు మొత్తం లేచిన తర్వాత చూస్తున్నారంటే ఒక విద్యార్థి లేచి ఉరిబెట్టుకోవడానికి ఆయన మొత్తం అరేంజ్ చేసుకుని కనీసము అక్కడ పక్కనున్న విద్యార్థి చూడట్లేదంటేనే అక్కడ ఒక నిజాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారనేది క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ దాదాపు ఈరోజు నవంబర్14 అంటే చిల్డ్రన్స్ దినోత్సవం. ఈ రోజున ఒక విద్యార్థి చనిపోతున్నారంటే ఇక్కడ విద్యాశాఖ కానీ లేదంటే ఈ కార్పొరేట్ వ్యవస్థ ఏదైతే నారాయణ చైతన్య కాలేజీలు ఏ విధంగా అయితే విద్యార్థుల ప్రాణాలను బలిగొంటున్నాయనేది కుండబద్దలవుతుంది. ఈ యొక్క రోజున బాలుర దినోత్సవం కాదు, ఇది మన భారతీయ జనతా పార్టీ తరఫున విద్యార్థి ఆత్మహత్యకు కారణం కాలేజీ యాజమాన్యాలే అని క్లియర్గా స్పష్టమవుతుంది. దీనిపైన విచారణ జరపాలా? చైతన్య కాలేజీ కానీ నారాయణ కాలేజీలో కానీ ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి, విద్యార్థులు ఏ విధంగా నష్టపోతున్నారు అనేది చర్యలు తీసుకోవడానికి విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నారు. లెటర్ కూడా రాసి మరీ సూసైడ్ చేసుకోవడం జరిగింది కదా, లెటర్లో ఏముంది? కొంతమంది బాధితులు అంటే కొంతమంది పేర్లు కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు లెటర్ అనేది ఒక కాలేజీ యాజమాన్యము లెటర్కు సంబంధించి మనం పక్కన పెడదాం ఒక 2 నిమిషాలు. ఎందుకంటే ఒక 6 విద్యార్థులు ఉన్న రూమ్లోనే ఒక విద్యార్థి చనిపోతున్నాడు అంటే నేను చూడలేదంటే ఆ లెటర్ ఆ విద్యార్థి రాశాడా ఎవరు రాశాడా అనేది మనకు ఎలా తెలుస్తుంది? ముఖ్యంగా అతను తీసుకెళ్లేటప్పుడు కూడా ప్రాణంతో ఉన్నాడు, హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు ప్రాణం వెళ్ళిపోయింది అనేది కూడా అతనికి తెలియట్లా మాట్లాడుతున్నటువంటి వ్యక్తికి. ఎందుకంటే ఎందుకు ఇక్కడ గేట్ అవతల నిల్చొని మాట్లాడడం? ఎవరైతే కాలేజీ యాజమాన్యం ఉందో యాజమాన్యం కానీ లేదంటే కాలేజీ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో అతను వచ్చి మాట్లాడాలి కదా, నిజాలు చెప్పాలి కదా మీడియా ముందు. చెప్పడానికి భయపడుతున్నాడంటే కారణం ఏంటి? ఇక్కడ ఏదో జరిగింది. ఇక్కడ ప్రతి విద్యార్థి చనిపోతున్నాడంటే ఓన్లీ నారాయణ చైతన్య కాలేజీలోనే ఎందుకు చనిపోతున్నారు? మనం విద్యార్థులను కనుక గత సంవత్సర కాలంలో చాలామంది విద్యార్థులు చనిపోతున్నారు. ఎందుకు చనిపోతున్నారు? దీనిపైన విద్యాశాఖ కానీ ఇక్కడ ఎంఈఓ కానీ డిఈఓ కానీ ఏం చర్యలు తీసుకోవడం లేదు. ఇక్కడ తల్లిదండ్రులు కూడా అందరూ కూడా గమనించాలి. ఓన్లీ చదువు చదువు అని ఇలాంటి కార్పొరేట్ కాలేజీలలో చేర్పించేసి వాళ్ళ చదువులపైనే కాకుండా విద్యార్థి ఏ విధంగా ఉన్నాడు, వారికి ఇష్టం ఉందా లేదా అనేటువంటి విషయాన్ని కూడా మనం గమనించాలా. ఇది క్లియర్ కట్గా కాలేజీ కార్పొరేట్ కాలేజీ యాజమాన్యాలు చంపినటువంటి హత్య, ఆత్మహత్య కాదు. కాబట్టి దీనిపైన చర్యలు తీసుకోవాలా, విచారణ కూడా జరిపించాలా. సంఘటన ఎప్పుడు జరిగింది, హాస్పిటల్కి ఎప్పుడు తీసుకెళ్లారు, హాస్పిటల్లో తీసుకెళ్తే అక్కడ ఏం చెప్పారు? ఈరోజు నిజంపేట శ్రీ చైతన్యలో తెల్లవారుజామున ఒక నైటు ఉరేసుకొని విద్యార్థి చనిపోయాడు. చనిపోయిన తర్వాత విద్యార్థికి సంబంధించింది తల్లిదండ్రులు మీ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు అని చెప్పేసి తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకముందే ఎక్కడ సమాచారం ఇస్తే మా పైన బదనాం వస్తుందో, సుసైడ్ చేసుకున్నట్టు విద్యార్థి ఈరోజు సుసైడ్ నేను కళాశాల యాజమాన్యం ఒత్తిడి వల్లనే సుసైడ్ చేసుకుంటున్నా అని లెటర్ కూడా రాశాడు. ఆ లెటర్ని చింపేశారని చెప్పేసి విద్యార్థులే మాకు లోపలికి వెళ్ళి ఫోన్ చేసి చెప్తా ఉన్నారు. ఈరోజు సుసైడ్ లెటర్ని చింపేసి వీళ్ళు ఒక లెటర్ రాసి ఈరోజు విద్యార్థి తల్లిదండ్రుల కారణాల వల్ల చనిపోయాలని చెప్పేసి ఈరోజు ఇక్కడున్న ప్రిన్సిపాల్ వార్డన్స్ ఏజిఎంస్ సలహాలతోటి ఈరోజు లెటర్ రాసి ఈరోజు ఆ లెటరు ఆత్మహత్య చేసుకున్నాడని బయట పెడతా ఉన్నారు. ఈరోజు మేము చెప్పేది ఏంటంటే ఈరోజు శ్రీ చైతన్యలో విద్యార్థి చనిపోయిన తర్వాత పోలీస్ వాళ్ళే ఈరోజు కళాశాలకు సంబంధించింది మద్దతు ఇచ్చి మీరు ఎవరు కూడా ఎవరికి సమాధానం చెప్పొద్దు, ఏ గొడవ అయినా కూడా మేము చూసుకుంటామని చెప్పేసి పోలీస్ వాళ్ళు ఈరోజు శ్రీ చైతన్య కార్పొరేట్ వ్యవస్థకి ఈరోజు సపోర్ట్గా నిలుస్తూ ఉన్నారు. ఈరోజు శ్రీ చైతన్య కళాశాల ఇది మొదటిసారి కాదు ఆత్మహత్య. ఈ ఆత్మహత్య జరగబట్టి ఇప్పటికీ 5-6 గురు చనిపోయారు శ్రీ చైతన్య కార్పొరేట్ విద్యా సంస్థల్లో. అయినా కూడా ఈరోజు ఇంటర్మీడియట్ అధికారులు స్పందించకుండా ఇంటర్మీడియట్ అధికారులు
ఈరోజు శ్రీ చైతన్య కార్పొరేట్ వ్యవస్థ ఇచ్చే ముడుపులకు అమ్ముడు పోయి విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్నా కూడా మాకు ఎన్ని డబ్బులు ఇస్తారని వ్యవహారాలు ఈరోజు కుదిరించుకుంటున్న ఇంటర్మీడియట్ అధికారులు కావచ్చు. అదేవిధంగా తెలంగాణ ఈరోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గతంలో ఈరోజు శ్రీ చైతన్యలో విద్యార్థి చనిపోతే ఈరోజు శ్రీ చైతన్య హాస్టల్ క్యాంపస్ వేస్ట్, వీటిలో చదువుకోవద్దు, విద్యార్థులు అడ్మిషన్ కూడా ఎవరు చేయొద్దని చెప్పిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆనాడు ఖండించాడు మంత్రి గారు. ఈరోజు మంత్రిగా ఉన్నారు. ఈరోజు ఎందుకు శ్రీ చైతన్య కళాశాలలో ఈరోజు ఆత్మహత్య విద్యార్థులు ఈరోజు చనిపోతూ ఉంటే ఎందుకు స్పందించారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు శ్రీ చైతన్య కళాశాల యాజమాన్యం, కార్పొరేట్ వ్యవస్థ యాజమాన్యం ఈరోజు కళాశాల ఈరోజు ప్రభుత్వానికే, ఈరోజు ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈరోజు కార్పొరేట్ వ్యవస్థ కొన్నదా అని చెప్పేసి కూడా మేము ఈరోజు చెప్తా ఉన్నాం. ఈరోజు ప్రభుత్వానికి డబ్బులు ఇచ్చింది కాబట్టి ఈరోజు శ్రీ చైతన్య కళాశాల జరిగే ఆత్మహత్యలకు కూడా ఏ ఒక్క అధికారి కావచ్చు, ప్రజాప్రతినిధి కావచ్చు, ఈరోజు మంత్రి లాంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కామెంట్ చేసిన వారు కూడా ఈరోజు కామెంట్ చేయకపోవడం అంటే ఈరోజు శ్రీ చైతన్య కార్పొరేట్ వ్యవస్థ కోట్ల రూపాయలు ఈరోజు ప్రజా ప్రభుత్వానికి ఇచ్చిందా అని చెప్పేసి కూడా భారతీయ విద్యా ఫెడరేషన్ గా అనుమానం వ్యక్తం అవుతా ఉన్నాయి. కాబట్టి విద్యార్థి చనిపోయిన విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలి. ఈరోజు విద్యార్థి చనిపోతే సర్జాంజలి ఘటించడానికి కూడా శ్రీ చైతన్య యాజమాన్యం ధైర్యం చేయక ఫీజులు కట్టకపోతే మాత్రం బయటికి వెళ్ళిపోండి, మీకు చదువు చెప్పాం, ఎంత ఫీజులు కడితే గంతే చదువు చెప్తాం, మీ పావులో కడితే పావుల చదువు చెప్తామని చెప్పే శ్రీ చైతన్య ఈరోజు ఈరోజు విద్యార్థి చనిపోతే కూడా ఈరోజు క్లాసులలో విద్యార్థులను పెట్టుకొని చదువు చెప్తా ఉంది. విద్యార్థుల పట్ల ఇంత నిర్లక్ష్యం వహిస్తున్న శ్రీ చైతన్య గుర్తింపు వెంటనే రద్దు చేయాలి. ఇంటర్మీడియట్ అధికారిని, ఇక్కడ ఉన్న ఇంటర్మీడియట్ అధికారిని వెంటనే సస్పెండ్ చేయాలి. దాంతోపాటుగా శ్రీ చైతన్య విద్యార్థి మృతి కారణమైన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి కూడా భారతీయ విద్యా ఫెడరేషన్ గా విద్యార్థి సంఘంగా ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం. అన్న ఇప్పుడు మీడియా ముందు మాట్లాడకపోయినా కానీ కాలేజ్ యాజమాన్యం ఇందాక గేట్ వరకు అయితే వచ్చి మీతో మాట్లాడారు, విద్యార్థి నాయకులతో మాట్లాడారు, అసలు ఏం మాట్లాడారు, ఏం చెప్తున్నారు? వాళ్ళు చెప్పేది ఏంటంటే తప్పించుకోవడం కోసం విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు, మేము హత్య చేయలేదని మేము ఆరోపణ చేస్తున్నాం. శ్రీ చైతన్య కళాశాలనే ఈరోజు ఆత్మహత్య చేసింది, ఈరోజు విద్యార్థి చనిపోయాడంటే శ్రీ చైతన్య కళాశాలని ఆత్మహత్య చేసి ఈరోజు ఉరేసిందని చెప్పేసి మేము ఆరోపణ చేస్తున్నాం. పోలీసు వాళ్ళకు కూడా ఈరోజు మేము విచారణ చేయాలి. విచారణ చేసి ఇక్కడ ఉన్న ప్రిన్సిపాల్ కానీ, వార్డెన్ కానీ, ఏజీఎం కానీ వాళ్ళని అరెస్ట్ చేసేద్దాము. ఈరోజు పోలీస్ యంత్రాంగానికి ఉందా, అదేవిధంగా ఈ ప్రభుత్వం కూడా శ్రీ చైతన్య నారాయణ పైన చర్యలు తీసుకునే దమ్ము ఉందా అది తేల్చుకోవాల్సింది. ప్రజాప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తా ఉన్నాం. డౌన్ 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 కొడుకుల్లారు కబడ్డార్ కబడ్డార్.